జవాన్ల భవిష్యత్తును కేంద్రం చీకట్లోకి నెట్టిందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. అగ్నిపథ్ పథకంతో జవాన్లు కాంట్రాక్ట్ కార్మికులుగా మారుతున్నారని తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. నాచారంలో తెలంగాణ ఫుడ్ స్టోరేజ్ గోడౌన్ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. దేశంలోనే తెలంగాణ ఫుడ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు సత్యవతి. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 6 ఏళ్ల పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఈ సంస్థ ద్వారా పౌష్టికాహారం అందుతోందన్నారు. రోడ్ల పడేస్తుంది, పబ్లిక్ సెక్టార్స్ కంపెనీలన్నీ అమ్మేస్తుంది, రైళ్లను కానీ విమానాలను కానీ ఏదైనా నౌకలను కానీ ప్రతి ఒక్కటి పబ్లిక్ సెక్టార్. ఎంత పెద్ద కంపెనీలు ఉన్నాయో ఈరోజు ఎస్సీఎల్ కానీ ఇక్కడ పెద్ద పెద్ద నాచారంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ అన్ని మూత పడేసి కార్మికులను మొత్తం రోడ్లు పడేసి. అదే మాదిరి ఇప్పుడు కిసాన్లను జై జవాన్ జై కిసాన్ అంటే మన భారతదేశంలో ఒక చరిత్ర. అటువంటి కిసాన్లు కూడా కిసాన్లను 12 నెలలు నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళని రకరకాలు హింసించి వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళను కేంద్ర మంత్రుల కొడుకులతోటి కాళ్ళతో తొక్కిచ్చి చంపించిన ఘనత ఏదైనా ఉందంటే మన బీజేపీ ప్రభుత్వం, మన మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మనం అదే మాదిరిగా కిసాన్లకు కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి చేసింది ఏం లేదు. అదే మాదిరిగా జవాన్లకు కూడా వాళ్ళకి పింఛన్లను ఎగ్గొట్టాలని, రకరకాల అగ్నిపత్ అని కొత్త కొత్త రకాలు తెచ్చి, కొత్త కొత్త పథకాలు తెచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చేసి వాళ్ళని మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అంటే మనకి బీజేపీ ప్రభుత్వం. తప్పకుండా తొందరల్నే ఇక 2 ఏళ్ల కాలంలో తప్పకుండా బీజేపీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక ముందు రాబోయే రోజుల్లో బాలామృతం కలిసి తెలంగాణ రాష్ట్రం అంతా ఇవ్వాలని సంకల్పించి ముందుకు తెలియజేస్తున్నాం. ఇప్పటికి ఆలస్యమైంది కోవిడ్ వల్ల, ఇతర దేశాల నుంచి రావాల్సిన సామాన్లు రాక, ఆ మిషనరీ రాకపోతే ఆలస్యమైంది. ఒక 2-3 నెలల్లోనే కొత్త యూనిట్ని ప్రారంభం చేసి మన పక్కనే ఉన్న 5 రాష్ట్రాలకు దీన్ని సప్లై చేస్తామని చెప్పి తెలియజేసుకుంటుంది. నేను టీఎస్ ఫుడ్స్ ఏర్పడి 32 ఏళ్ళు అయింది. ఇందులో అనేక మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. మొన్ననే కేసీఆర్ గారు ఆశీర్వాదంతో 92 మందిని 2014 కంటే ముందు పనిచేస్తున్నారు.